హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఐసరా కిచెన్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మన హిందూ సనాతన ధర్మంలో పండుగలకు చాలా విశిష్టత ఉంది కదా, అదే విధంగా పండుగ రోజు చేసుకునే ప్రసాదాలు చాలా అద్భుతమైన రుచితో చాలా పవిత్రంగా అన్నిటికంటే ముఖ్యంగా మనకి మన ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసేలాగా మన పూర్వీకులు రూపొందించారు కదా. ఈ శ్రీరామనవమి రోజున కూడా ఈ వేసవకాలం తాపాన్ని తగ్గించడానికి, వడదెబ్బ తగలకుండా ఉండడానికి, మనకి శరీరానికి చలవ చేయడానికి వాళ్ళు రూపొందించిన ప్రసాదాలు మేము కూడా తయారు చేసుకుంటాము. అవి ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను చూడండి. ఈ ప్రసాదాలను ఈ రోజే కాదు, ఈ రోజు మొదలుకొని ఈ వేసవకాలం అంతా మనం తీసుకోవాలని వాళ్ళు అలా రూపొందించారు. అవి తప్పకుండా మనందరం చేసుకుని వాటిని ఆస్వాదిద్దాం. రాముల వారికి పెట్టే ప్రసాదాల్లో ముఖ్యమైనవి వడపప్పు, అలాగే పానకం, చలవ చేసే చలివిడి. ఇవి తయారు చేసుకున్నాము. ఇవి ఎలా తయారు, ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ అంటే 250 ml వాటర్ పోసుకోవాలి. 250 ml వాటర్కి పావు గ్లాస్ బెల్లం సరిపోతుంది. ఇంచుమించుగా 75 grams వస్తుంది. దీనిలోనే కొంచెం దంచుకున్న యాలకుల పొడి 1 టీ స్పూను, అలాగే మెత్తగా పౌడర్ చేసుకున్న సొంటి పొడి 1 టీ స్పూను, 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దీంట్లో పచ్చకర్పూరం 1/2 చిటికెడే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇదంతా వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగేలా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ వాటర్ని ముందు వడకట్టేసుకోవాలి. మనకు యాలకుల పొడిలో ఉన్న పీచు ఉంటుంది కదా, అది కూడా వచ్చేస్తుంది. బెల్లంలో ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ వడకట్టులో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వడకట్టుకున్న వాటర్లో దీనిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీనిలో తప్పకుండా తులసి దళాలు మాత్రం వేసుకోవాలి. తీర్థంలోనే కాదు, రాముల వారికి పెట్టే అన్ని ప్రసాదాల్లోనూ తులసి దళం వేస్తేనే సంపూర్ణమైన ప్రసాదం కింద అవుతుంది. ఇది అచ్చంగా గుడిలో తీర్థం ఇచ్చే పానకం. పానకం ఇప్పుడు బాగా తయారైంది కదా, దీన్ని ఏదే కొలతతో ఎంత పానకం ఉన్నా మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుని వడపప్పు తయారు చేసుకుందాం. వడపప్పు తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో పెసరపప్పు 1 కప్పు తీసుకుని బాగా కడిగి దానిలో వాటర్ వేసి 1 అరగంట నానబెట్టుకోవాలి. నానిన పెసరపప్పుని స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళు లేకుండా వడకట్టేసుకోవాలి. దానిలో నీళ్ళన్నీ తీసాక 1 పళ్ళెంలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది, చలవ కూడా చేస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మనం చలివిడి ప్రిపేర్ చేసేసుకుందాం. చలివిడి తయారు చేసుకోవడానికి 1 బౌల్లో 1/2 కప్పు బియ్యం వేసి నీళ్ళు వేసి కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత 2 గంటలు మళ్ళీ నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన పిండిని కాకుండా ప్రసాదానికి కదా మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదా పిండి. అందుకని దీన్ని బాగా నానిన తర్వాత వాటిని 1 క్లాత్ మీద వేసి ఆరబెట్టుకొని తడి పొడిగా ఉండగానే మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెల్లో వేసుకొని జల్లించుకొని మెత్త పిండి వచ్చే వరకు తీసుకోవాలి. ఇది తడిపిండి కదా, దీంట్లో ఇప్పుడు మనం 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు బెల్లం పడుతుంది. దీనిలో నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు 2 టీ స్పూన్స్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకుంటూనే మధ్యలో దీంట్లో 1 పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా ముద్దలా అయ్యేలా కలుపుకుంటే బాగా ముద్ద అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రసాదం పెట్టుకోవడానికి చలివిడి చాలా రుచిగా వస్తుంది. దీన్ని ముద్దగా తయారు చేసుకుని ప్రసాదం పెట్టేసుకుందాం. ప్రసాదం పెట్టుకున్నప్పుడు దాని మీద తప్పకుండా తులసి దళం వేసుకోవాలి. రాముల వారికి ఏ ప్రసాదం పెట్టినా ఇవే కాదు, ఇంక ఏది తయారు చేసుకున్నా అన్నిట్లోనే తులసి దళం వేసి పెట్టుకుంటే సంపూర్ణమైన ప్రసాదం తయారవుతుంది. రాముల వారి ప్రసాదాలు తయారు చేసేసుకున్నాం కదా, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.